ఎప్పుడైతే చెవి దగ్గరికి అల్లెత్రాడు వచ్చిందో ప్రేమ అనే వీళ్ళు జల్లు అన్నారంతే. ఇప్పుడు మన మధ్యలో ఒక ఢామని టపాకాయ మోగింది అనుకో, నోరి నానవేంటి ఉపన్యాసం లేదు ఏం లేదు అని చూస్తాం. అప్పటిదాకా అందరూ అప్పటిదాకా బాగానే ఉన్నారు అందరూ, ఏమైంది కొయ్యలు అయిపోయినారు. పెళ్ళు మనే వీళ్ళు గంటలు కళ్ళు మనే గుబిల్లు మనే గుండె రూపులకు జల్లు మనీయ జానకి దేహము ఒక నిమేషము నందే నయము భయమును జయమును విస్మయము కదురా శ్రీమద్రమారమణ గోవింద. వడివడిగా గబగబ గబ ఎక్కడ ఓపికొచ్చిందో సీతామాతకి ఎవరు చెప్పకుండానే గబగబ గబగో పరిగెత్తి 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 పరిగెత్తుకుంటూ వచ్చేసి రాముల వారి మెళ్ళో పూలమాల వేసింది. పరిగెత్తేటప్పుడు సిగ్గు లేదు కానీ పూలమాల వేసినాక సిగ్గు కలిగి రాముల వారి పక్క అన్నుంచుంది. ఇప్పుడు వినండి చెవులు రిక్కించి, జనక మహారాజు అసలు మొట్టమొదటగా సీతమ్మ మనసుని దోచాడు మనోహరుడు. సీతమ్మ మనోహర అంటామే, ఆ సీతమ్మ యొక్క మనసుని మొట్టమొదటిలోనే మొట్టమొదటి మాటతోనే దోచేశాడు ఆయన. ఏమంటున్నాడు మొట్టమొదటగా వింటున్నది రాముడు మాటని, జీవితంలో ఆమె జీవితంలో మొట్టమొదటగా వింటున్నది, రామా నా ప్రతిజ్ఞను నెరవేర్చావు, అసలు నా కూతురికి పెళ్లి కాదనుకున్నాను, వీరులే లేరనుకున్నాను, నా ప్రతిజ్ఞ నెరవేర్చావు, ఆహా ఇక నీకు సీతనిచ్చి పెళ్లి చేస్తాను, ఇప్పుడే పెళ్లి చేసేసుకో అన్నాడు. చెవులు రిక్కించి వినండి, మనసును దోచిన ఘట్టం. అప్పుడు రాముల వారు అంటున్నటువంటి మాట ఏమంటాడా అని వింటోంది తల్లి. ఏమన్నాడాయినా గంభీరమైనటువంటి నాదంతో, మహారాజా ఎవడు పరాక్రమవంతుడో నిరూపిందండి అనడానికి నేను శివధనస్సుని విరిచానే కానీ పెళ్లి అనేటువంటిది తల్లిదండ్రులకు తెలియకుండా గురువులకు తెలియకుండా బ్రాహ్మణుల ఆశీర్వచనం లేకుండా బంధువులకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవచ్చునా, మీకు తెలియని ధర్మమా అన్నాడు. ఇప్పుడు నన్ను చూడండి, తలకాయ ఉంచిన సీత ఇలా తలకాయ ఉంచిందిగా అంది. సీతమ్మ యొక్క చూపు అర్థమేంటి చెప్తాను వినండి, వ్యాఖ్యానం రాస్తారు. ఏమని అలా చూసింది అంటే చూపులో అర్థం ఏమిటి అంటే, ఆహా నాకు కాబోయేటువంటి భర్త అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు మాట్లాడినటువంటి మాట సత్యం, అది ధర్మం, ఇలాంటి భర్తే అందరికీ రావాలి. సీతామాత ఆనందించింది. సీతారాముల యొక్క కళ్యాణం చూచువారులకు చూడముచ్చట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట, చూచువారులకు చూడముచ్చట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట, భక్తియుక్తులకు ముక్తి ప్రదమట, సురలును మునులును చూడవచ్చునట కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఎవడండి ఆ రాముడు, ఎవరో చదువుతున్నాం వినమన్నారు ఆడవాళ్ళందరూ. చూసారా దశరథ రాజు సుతుడై వెల్లసి కౌశికు యాగము రక్షణ చేసి జనకుని సభలో హరు విల్లు విరచి జనకుని సభలో హరు విల్లు విరచి జానకి మనసు గెలిచిన రాముని కళ్యాణము చూతమురారండి. అసలు ఈ పాట లేకపోతే సీతారామ కళ్యాణమే లేదు. సీతారామ కళ్యాణం 30 సార్లు చూడండి, అసలు ఈ సీన్ చూడండి. మన భారతీయ సంస్కృతి ఏంటో తెలుస్తుంది, ఒక్క సీన్ చాలు సీతారామ కళ్యాణంలో. ఎంత కష్టపడి ఆనాడు తీశారో ఆ సినిమాని, యుగ యుగాల చరిత్రలో మరవరేని మహామంత్రంగా ఉంటుంది ఈ పాట తెలిసిన. సిరి కళ్యాణపు బొట్టును బెట్టి మణిభాషికమును నుదుటను గట్టి,
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణి భాషికమును నుదుటను గట్టి నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి ఆ పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళి కూతురై వెలసిన సీత కళ్యాణము చూత మురారండి. అయ్యవారికి ఏం చేశారు? సంపగ్గిను నిన్ను కురులన్ను దువ్వి కురులన్ను దువ్వి. పెళ్ళప్పుడు ఆడవాళ్ళు అబ్బాయికి స్నానాలు చేయిస్తారు, నలుగు పెడతారు, టక్కడక్క డక్క మంచల్లుడు వచ్చాడేనని హారతులు ఇస్తారు. తెలిసిన పెళ్లి కొడుకును చేయటం అంటే అది ఆనందంగా. సంపగ్గిను నిన్ను కురులన్ను దూవి కురులన్ను దూవి సొంపుగ కస్తూరి నామముదీర్చి చంపజవాజి చుక్కను పెట్టి పెళ్ళి కోడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. అదిగో ఆనందం. జానకి దోసిట కెంపుల్ల ప్రోవై కెంపుల్ల ప్రోవై రాముణ్ణి దోసిట నీలపురాసై నీలపురాసై. మొట్టమొదటగా రాముల వారు సీతమ్మను తాకుతాడు. సీతమ్మ రాముల వారిని తాకుతుంది. ఆ తాకినప్పుడు కోటి వీణలు మ్రోగుతాయి. ఎంత ఆనందమో, ఎంత పొంగిపోతారో ఆ దివ్యమైనటువంటి సీతారాములు. అలాంటి జీలకర్ర బెల్లాన్ని శిరస్సు మీద ఉంచి ఒకళ్ళకొకళ్ళు చూసుకున్నారు. చూపులు కలిసిన శుభవేళ ఆనంద తరంగాలతో ప్రకాశించారు సీతారాములు. ఆ సీతారాముల ఆనందం మనం అందరం ఒక్కసారి సీతారాములకు నమస్కారం చేసుకోవాలి. సకలమైనటువంటి గోత్రనామాలు చెప్పి ఆ అమ్మవారి యొక్క మంగళసూత్ర ధారణ జరుగుతూ ఉన్నది. సీతారాముల యొక్క దివ్య కథ అమోఘమైనటువంటిది. లక్ష్మీదేవియే సీతామాత, మహావిష్ణుమూర్తియే శ్రీరామచంద్ర ప్రభు. ఆనంద పారవశ్యంతో స్వామివారిని ఆరాధిస్తారు ఎందరెందరో మహనీయులు. ఒక చిన్ని మీకు నాకు వచ్చిన పాట పాడతాను. రాంగీ పాడి గందరగోళపడే కంటే జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయారామ కరుణను చూపవయా. జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయా రామ కరుణను చూపవయా. జయ జయ రామ్ జయ రఘురామ్ పావననాం మేఘశ్యాం. మొట్టమొదటగా రాముణ్ణి వర్ణించిన కవి పేరు వాల్మీకి. అందుకనే ఆయనను ఆది కవి అంటారు. ఎవరైనా అడిగితే మన భారత వైభవాన్ని ఈ ఒక్క ఉదాహరణ 100 మందికి చెప్పి దబాయించండి. ప్రపంచంలో ఈ గ్లోబ్ మొత్తంలో మొట్టమొదటి సాహిత్యంతో రచించినటువంటి కావ్యం రామాయణం, రాముల వారి కథ. ప్రపంచంలో ఈ దేశం కాదు ఆ దేశం కాదు,